గత ఏడాదికి ఈసారికి బడ్జెట్లో సేద్యానికి కేటాయింపులు ఎలా ఉన్నాయి? వ్యవసాయం చూసుకుంటే 3-4 డిపార్ట్మెంట్లు ఉంటాయి అందులో. మనకు పశుల భద్రత శాఖ, తర్వాత ఫిషరీస్, ఇవన్నీ కలిపి అధికంగా వ్యవసాయానికి పోయిన సంవత్సరము 41,855 కోట్లు ఉండేది. ఈ సంవత్సరం దాన్ని 46,700 కోట్లు పెంచారు. అట్లే పశు సంవర్ధక శాఖలో కూడా 1,000 కోట్లు పెరిగింది. ఇంకా మిగతా లాంటివి కూడా 1,000 కోట్లు పెరిగింది. అంటే పోయిన సంవత్సరం దాదాపు 51,000 కోట్లు ఉండేది, ఇప్పుడు 56,000 కోట్లు అయింది. అంటే ఇంట్లో ప్రధానంగా పెరిగింది ఒకటే పద్ధతిగా 4,000 కోట్లు మన ప్రధానమంత్రి బీమా యోజన కింద పెరిగింది. అదే పెద్ద అమౌంట్. మిగతాది రాష్ట్ర కృషి వికాస్ యోజన కింద తగ్గించాలి. ఇదివరకు 3,400 కోట్లు ఉంటే దాన్ని ఇంకా తగ్గించాలి. అట్లా కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే మిషన్ మోడ్ పథకాలు తగ్గింపులు కూడా ఉన్నాయి. పరంపరాగత మన సేంద్రియ వ్యవసాయం కొరకు ఇచ్చేది కూడా కేవలం 10 కోట్లు పెంచారు. రైతు సమస్యలకు బడ్జెట్ పరిష్కారం చూపుతుందా? స్థూలంగా చూస్తే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ 3 ఏళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సంక్షేమానికి ఏం చేయాలనే దాని మీద ఒక దృక్పథం ఏర్పడింది. అంటే వాళ్ళు అనుకుంటున్న దారిలోనే వెళ్దామనే ధోరణి తప్పితే మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా అనేక రాష్ట్రాల్లో రైతులు ఇబ్బంది పడి రోడ్ల మీదకి వచ్చి తెలంగాణలో వాళ్ళు ఢిల్లీలో ధర్నాలు చేసి ఇన్ని చేసినా కూడా రైతాంగానికి, వ్యవసాయానికి మనం పూర్తి సహకారం అందించాలి అనే తపన ప్రభుత్వంలో ఈ బడ్జెట్లో కనపడుతుంది. ఉత్పత్తి ఖర్చుకు 1.5% కనీస మద్దతు ధర ఇస్తామన్న హామీ నెరవేరుతుందా? ప్రధానంగా చెప్పుకునేది ఉత్పత్తి ఖర్చు మీద 50% ఎక్కువ ఇండస్ట్రీ ఇప్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎప్పటి నుంచి మేము ఇప్పించాము, దాదాపుగా రవి పంటల కానీ ఆయన ఒక అబద్ధం మాట చెప్పాడు. రెండోది ఆ అబద్ధాన్ని కొనసాగిస్తూ మేము అన్ని పంటలకు వర్తింపజేస్తామంట. మూడోది ఎంఎస్పి ఇస్తాము అన్న కేంద్ర ప్రభుత్వము దానికి తగ్గ కేటాయింపులు ఏ శాఖలో కూడా చేయలేదు. పత్తికి టెక్స్టైల్ మినిస్ట్రీ కింద ఉంది, దానికి కేటాయింపులు లేవు. దాంతో అసలు సిసిఐ కొంటున్నామని మోసపూరితంగా చేయడమే తప్పితే ఎక్కడ కొన్నది కనపడదు. అట్లే మిగతా ఎంఎస్పి పంటలకు కూడా అయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద గోధుమలు కానీ మన ధాన్యం కానీ కొనాల్సిందే, అది కూడా తగ్గించారు. సంక్షోభంలో ఉన్న రైతాంగానికి ఎలాంటి భరోసా ఇచ్చారు? రైతు సంక్షోభంలో ఉన్న పరిస్థితులలో గత 3 ఏళ్లలో మనకి ఇప్పుడు మద్దతు ధర రాని పరిస్థితి, తర్వాత అనేక ప్రాంతాల్లో ఈ నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఉన్నారు. తర్వాత విధి వైపరీత్యాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులు ఉన్నారు. దాంతోపాటు ఈ పురుగులు, చీడపీడలు పట్టి ఇప్పుడు పోయిన సీజన్లో అయితే మనకి వరి దోమకాటు వల్ల చాలా చోట్ల పోయింది, అనేక చోట్ల మిరప పంట పోయింది, పత్తికి పీక్ బోల్వాన్ వచ్చింది. ఇవన్నీ వేటి వలన రైతు విపరీతంగా నష్టపోయారు. ఈ నష్టానికి తగ్గ భరించే కేంద్ర ప్రభుత్వ పథకం ఒక్కటి కూడా లేదు. ఆపరేషన్ గ్రీన్ పథకానికి 500 కోట్లు సరిపోతాయా? ఏ పంట తీసుకున్నా మన దేశవ్యాప్తంగా 1,000 కోట్లలో ఉంటుంది దాని ఉత్పత్తి. కేవలం ఉత్పత్తి విలువనే రైతుకు ఇవ్వాలి అంటే దాని మీద అదనం కూడా 500 కోట్లు తెలంగాణ రాష్ట్రంలోనే సరిపోదు. అట్లాంటిది 29 రాష్ట్రాలకి సరిపోయి అంటే అది కేవలం ఒక కాటి తోడుకు ఇచ్చిన చర్యగానే భావించవచ్చు. రెండోది రైతాంగం మొదటి నుంచి రెండే అడుగుతున్నారు. ఒకటి ఉత్పత్తి ఖర్చు తగ్గించే చర్యలు కావాలి. ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి, విత్తనాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి, నాణ్యత లేదు.
మరి ధరలు తగ్గించే ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయడం లేదు. విత్తన సబ్సిడీలోని ఉన్నా ఏవో రెండు మూడు పంటలకు తప్పితే అసలు అనేక పంటలకు సబ్సిడీ లేదే లేదు. దాంతో చీడపీడల ఖర్చు కూడా పెరిగింది, అంటే వాటికి అప్లై చేయాల్సిన రసాయనాల ఖర్చు పెరిగింది. అది తగ్గించే ప్రయత్నం కూడా ఎక్కడా చేయడం లేదు. రసాయనాలు మార్కెట్ రేట్లు కంపెనీలే నిర్ణయించుకుంటున్నాయి, ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోండి. దాంతో ఒకప్పుడు మాకు 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది ఎకరాకి, మీరు ఏ పంట తీసుకున్నా కూడా అది ఇప్పుడు 30,000 40,000 అయిపోయింది. సేంద్రియ సాగును ప్రోత్సహించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సేంద్రియ వ్యవసాయ పథకం పెట్టడం మంచిదే, ఇదివరకు లేదు, ఈ గత 3 ఏళ్ల నుంచి ఆ పథకం పెట్టారు, మంచిదే. కానీ ఇస్తున్న కేటాయింపు చాలా తక్కువ. మేము దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నామన్న మంత్రి 300 కోట్లు, ఈ సంవత్సరం 360 కోట్లు. దృష్టి కేంద్రీకరించడానికి 10 కోట్లు సరిపోవు. మీరు పెంచాలంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20-30% జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో చాలా చోట్ల సేంద్రియ వ్యవసాయం జరుగుతుంది. రైతులు అడుగుతున్నది అక్కడ ప్రోత్సాహం ఏంటంటే మీరు జీవ ఎరువులకు సబ్సిడీ ఇవ్వండి, కంపోస్టింగ్ కానీ ఇట్లాంటి వాటికి సబ్సిడీ ఇవ్వడం ఒకటైతే మార్కెటింగ్ తీసుకునే దగ్గర కొంత వెసులుబాటు కల్పించడం, ఈ రెండు కూడా ఈ పథకంలో లేవు. సేంద్రియ వ్యవసాయంలో రైతులకు అవసరమైన చోట ఈ నిధులు ఉపయోగపడడం లేదు. మీరు కనీసం ఒక 5,000 కోట్లు దీనికి కేటాయిస్తే క్రమంగా పెంచుతూ పోతే అప్పుడు మనకి రైతులకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. భూకమతాల సాగు ఆహార శుద్ధి పరిశ్రమలతో రైతుకు ఒరిగేదేంటి? ఇప్పుడు క్లస్టర్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ఆహార శుద్ధి పరిశ్రమ అంటున్నారు. మన ముందుగా అనుభవం ఉంది, ఏది చెరుకు పరిశ్రమ. చెరుకు ఫ్యాక్టరీకి ఆ చుట్టుపక్కల ఒక ఏరియా ఇచ్చి ఆ ఏరియా నుంచి అంతా ఆ పరిశ్రమకే ఇచ్చే ఒక పద్ధతి ఉండేది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ తర్వాత క్లస్టర్ అభివృద్ధి ఇవన్నీ కలగలిపిన అనుభవం మన ముందు ఉంది. మరి చెరుకు రైతుకి ఏ విధంగా లాభపడింది? ఆ కంపెనీ కానీ ఆ ఫ్యాక్టరీ కానీ వాళ్ళు నిర్ణయించిన ధరకే రైతులు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కడ రైతులకు అవసరమైన గిట్టుబాటు ధర ఆ పరిశ్రమ కల్పించలేకపోతుంది. అంటే ఈ అనుభవం తీసుకుంటే మిగతా పంటల్లో మీరు ఇప్పుడు టమాటా కానీ తర్వాత సోయాబీన్ కానీ ఇంకా ఈ కమర్షియల్ మన మిర్చి పంటకు కానీ మేము ఆ పసుపు పంటకి ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు కల్పిస్తాము, కల్పించబడుతుంది, అది ఆటోమేటిక్గా జరుగుతుంది అనే మాటలు ఈ అనుభవం చూస్తే మనకి ఎక్కడ విశ్వాసం కలగదు. బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయా? ఈ బడ్జెట్ కేటాయింపులు పెంచడం ప్రధాన ముఖ్య ఉద్దేశం. బడ్జెట్లో ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మొత్తం బడ్జెట్లో 2% కంటే తక్కువ వ్యవసాయం పోయింది. మరి అతిపెద్ద రంగం వ్యవసాయ రంగం అయినప్పుడు కనీసం 10% అన్నా ఇవ్వాల్సిందే. ఇప్పుడు 24 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం 10% అంటే 240 కోట్లు వ్యవసాయాన్ని కేటాయించుంటే అప్పుడు రైతుకు ఉపయోగపడేది. ఈ కేటాయింపు జరపడం లేదు, దానికి తగ్గ విధానాలు తీసుకురావాలి. అందుకే సమస్య వస్తుంది. ప్రభుత్వాలు ఎలక్షన్ ఇయర్ ఇంకిస్తారని అంటున్నారు, కానీ ఎందుకో ఎప్పుడు వ్యవసాయానికి తక్కువ చూపే కంపం. అటు గిట్టుబాటు ధర రాక ఇటు జిఎస్టీ వలన నష్టపోయి అటు డిమానిటైజేషన్ వల్ల నష్టపోయి అనేక మంది రైతులు వ్యవసాయం వదిలిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది. మరి ప్రభుత్వం యొక్క దృష్టికోణం వ్యవసాయంలో ఉపాధి పెంచుదామని ఉందా తగ్గిద్దామని ఉందా అని. ఈ బడ్జెట్ చూస్తే నాకు తగ్గించే ప్రయత్నమే కనపడుతుంది, కానీ పెంచే ప్రయత్నం కనపడట్లేదు.